అనంతపురం జిల్లాలో ఐదో రోడ్లో చిన్నమోరం అని ఇక్కడ మేము గతి ఎనిమిదేళ్లగా అన్నదానం చేస్తూనే ఉన్నాము. చాన్ మోలాలి బారయమాం బావ ఫక్రుద్దీన్ అని పన్నెండేళ్లుగా మేము పీర్ల పండుగ చేస్తూ ఏమి భక్తాదులకి ఏ ఇబ్బంది లేకుండా అన్నదాన కార్యక్రమం చేస్తున్నాం. మేము 25 మంది బ్యాచ్ ఉన్నాము. మా బ్యాచ్ అంతా కలిసి ప్రతి సంవత్సరము మోరం శుభవేళలో అన్నదానం అందరికీ అందేటట్ల మాక్సిమం ట్రై చేస్తున్నాం. మొహరం జరిగి పన్నెండేళ్ళు అవుతుంది. మేము కొన్ని అనివార్య కార్యం వల్ల మేము మొహరం నుంచి బయటకు వచ్చేసామన్నమాట. మాకి అన్నదానమే సెట్ అవుతుంది అనుకుని మేము అన్నదానము ఆయన పేరు పైన చాందమౌళి బాలయమం బాబా ఫక్రుద్దీన్ పేరు పైన మేము పెడుతున్నాము. మాకి చందా అడిగే అవసరం లేదు. ఎవరు ఎంత ఉన్నా ఇచ్చినా తీసుకుంటాము. మేము మేముండే కష్టంతోనే స్వతంత్రంగానే మేము అమౌంట్ వేసుకొని ఎంతకి కావాలో ప్రజలకి అంత సరిపడేంత మేము చూసుకుంటున్నాం. ఈరోజు అనంతపురం నగరంలో ఐదో రోడ్లో శ్రీ శ్రీ చాందమౌళి బారయమాం బాబా ఫక్రుద్దీన్ స్వామివారి మకానమ్మ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం జరిగింది. ప్రతి సంవత్సరం లానా ఈ సంవత్సరం కూడా వీరు మొహరం చేయకపోయినా పీర్ల పండగకు వచ్చే భక్తులకు కడుపు నిండా అన్నం పెట్టి పంపిస్తున్నారు. దాదాపుగా నేను గమనించింది ఏమంటే ఇక్కడ 500 మంది దాకా భక్తులు హాజరై ఈ అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నట్టు తెలిసింది. సాయంత్రం 7 నుంచి ప్రారంభమైన ఈ అన్నదాన కార్యక్రమం రాత్రి 11 కొనసాగుతోంది. ఇలా తెల్లవారుజాము వరకు జనాలు వస్తూ ఉన్నారు. వారి కోసం అన్నం వండి వడ్డిస్తున్నారు. ప్రతి ఒక్కరికి బాబా బ్లాషింగ్ యూట్యూబ్ ఛానల్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. శ్రీ శ్రీ చాంద్ మౌళి బాబా ఫక్రుద్దీన్ బారయమాం స్వామివారి మకానం కమిటీ సభ్యులకు, అలాగే ఈ అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న భక్తులకు, అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న మకానం కమిటీ సభ్యులకు, ప్రతి ఒక్కరికి బాబా బ్లాస్టింగ్ యూట్యూబ్ ఛానల్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇలాంటి మంచి జరుగుతున్న కార్యక్రమంలో ఐదో రోడ్లో చిన్నపీర్ల పండగ అంటే చాలా సందడి. ఇక్కడ దాదాపుగా చాలామంది భక్తులు హాజరై ఈ అన్నదాన కార్యక్రమంలో పాల్గొని ఎటు చూసినా ఈ చాంద్ మౌళి మకానం దగ్గర అన్నదాన కార్యక్రమంతో కిటకిటలాడుతోంది ఏరియా. ఎవరైనా కానీ ఈ వీడియో చూసిన వాళ్ళు రాత్రి 12 వెళ్ళిపోండి, అన్నదాన కార్యక్రమంలో మీరు పాల్గొని జయప్రదం చేయండి.